సగౌరవంగా ఈ గులాబీ జెండా 10 కోట్ల రూపాయలు సుమారు ద్రవ్యం చెల్లించి కేంద్రంతోని బాజప్తా జాగా అలర్ట్ చేయించుకొని ఈ మధ్యనే మీ అందర్ని వెంటబెట్టుకొని ఢిల్లీలో టిఆర్ఎస్ ఆఫీస్ కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం మన నాయకులు ఆర్ఎన్బి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమం కూడా తొందరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతా ఉన్నాయి 8 10 నెలల్లో ఢిల్లీలో సగౌరవంగా దేశ రాజధానిలో మన టిఆర్ఎస్ కార్యాలయం మీద మన పార్టీ గులాబీ పతాకం రెపరెపలు ఆడుతదని నేను సగౌరవంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎవడో అరాకిరిగాళ్ళు ఎవడో తలమాసిన వెదవలు పలికి మాలిన వాళ్ళు అవగాహన రాహిత్యంతోని తెలివి తక్కువతనంతోని అద్దం పొడువు మాట్లాడితే అదిరిపోయే పార్టీ కాదు టిఆర్ఎస్ ఆర్థికంగా బలోపేతమైన పార్టీ 60 లక్షల సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ సభ్యుల యొక్క ఇన్సూరెన్స్ కోసమే ప్రతి సంవత్సరం 20 కోట్లు చెల్లించే పార్టీ ఎస్ అన్ని జిల్లాలలో అద్భుతమైనటువంటి కార్యాలయాలు కలిగి ఉన్న పార్టీ శాశ్వతంగా తాను నిలిచి గెలవడమే కాదు తనను ప్రేమించినటువంటి తనను నడిపించినటువంటి తనను దీవించినటువంటి తెలంగాణ సమాజాన్ని కూడా తలయెత్తుకొని తిరిగేలాగా చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇంత అద్భుతంగా ముందుకు సాగే ఈ పార్టీ మీరందరూ భాగస్వాములైనందుకు మిమ్మల్ని అందరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను